పైడి రాజు గారి అనౌన్స్మెంట్ గమనించగలరు? అందరికి నమస్కారం అండి. ఆగస్ట్ 26 స్వామీజీ ఆశీర్వాదంతో నా యొక్క నూతన గురు ప్రవేశం. కావున మీరు అందరూ రావాలి. ఇక్కడ బస్సు కూడా ఏర్పాటు చేద్దామని సూర్యనారాయణ గారికి మీరు చెప్తే, సూర్యనారాయణ గారు ఎలా చెప్తే అలాగా బస్సు ఇక్కడ ఆ టైం ఇక్కడ బస్సు ఉంటుంది. ఆగస్ట్ 26 పొద్దున్న వేస్తారు. పొద్దున్న 8 గంటలకల్లా మీరు అక్కడ ఉండాలి. మీరు 8 పెట్టమంటే మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేస్తే దాన్ని బట్టి చేస్తారు. మీరు పర్లేదు, మీరు 9 పెట్టమన్నా పెడతాను, దానికి అదేం లేదు. చిన్న బస్సును పంపిస్తాను, చిన్నదని భోజనానికి తీసుకెళ్తారు కావాలంటే 10 తీసుకెళ్తారు. మీరు రావడమే ముఖ్యం, మీరు వచ్చి భోజనం చేయడం ముఖ్యం. అలా కాదు, భోజనం టైం ఎన్నింటికి? 12 భోజనాలు. కాబట్టి దాన్ని బట్టి మీరు బస్సు ఎన్నింటికి రావాలో చెప్తే వారు అన్నింటికి పంపిస్తారు. ఒక 3/4 గంట డ్రైవ్ ఉంటుంది. ఇగో కార్డులో అడ్రస్ అది ఉన్నాయి, వాట్సాప్లో కూడా ఉంది అడ్రస్. ఇల్లు కట్టి చూడు అని సామెత. కాబట్టి ఆయన గృహప్రవేశం చేస్తున్నారు 26వ తారీఖు. అడ్రస్ అది ఇగో ఇక్కడ ఉన్నాయి, కాగితం మీద ఉన్నాయి, చూడగలరు. మీరు వెళ్ళాలనుకున్న సందర్భంలో సూర్యనారాయణ గారితో కోఆర్డినేట్ చేయండి. మంచిది. ఆగస్ట్ 26. ఇప్పుడు 25వ శ్లోకం పూర్తయింది, 26వ శ్లోకం చెప్పబోతున్నాను. అందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం ఏవమానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ తదధిష్టానకూటస్థ బ్రహ్మణి తు సునిర్మలే. ఒక లైన్ కలిపి చెప్పాలి. ఏవమానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ. తదధిష్టానకూటస్థ బ్రహ్మణి తు సునిర్మలే. పదచ్ఛేదం ఏవం ఆనంద విజ్ఞానమయౌ మాయాధియోః వశౌ తదధిష్టానకూటస్థ బ్రహ్మణి తు సునిర్మలే. ఆకాశం ఉన్నదా? ఆకాశంలో జలాకాశము, మేఘాకాశము అని రెండు భేదాలని పెట్టారు ఆయన. అంతకుముందు శ్లోకంలో వర్ణించారు. ఆకాశం మేఘాకాశము అంటే మేఘము చేత పరిచ్ఛిన్నమైన ఆకాశం. జలాకాశము అంటే జలంలో ప్రతిఫలిస్తున్న ఆకాశం. జలంలో చూస్తే మీకు ఆకాశం కనబడుతుంది. ఆకాశం అంటే పైన ఏదో పెద్ద గుండికి బోర్లిగించినట్టుగా ఉంటుంది కదండి, అది జలంలో ప్రతిఫలిస్తుంది. మీరు దాన్నే కదా ఆకాశం అంటున్నారు. ఆకాశం ఏం కంటికి కనపడేది కాదు, ఆ పైన గుండికి బోర్లిగించినట్టుగా ఉంటే దాన్నే ఆకాశం అని అంటున్నారు. అది జలంలో ప్రతిఫలిస్తుంది, దానికి జలాకాశము అంటారు ఆయన. విద్యారణ్యస్వామి ఒక స్కీమ్ పెట్టుకుని దాన్ని దృష్టాంతం, దాన్ని బట్టి దార్ష్టాంతికం దగ్గరకు వచ్చాం. సో మేఘాకాశము, జలాకాశము రెండు వేర్వేరు ఆకాశాలు వచ్చాయి. మేఘాకాశము అంటే మహాకాశంలో మేఘము ఒక భాగము, ఆ మేఘము చేత పరిచ్ఛిన్నమైన ఆకాశము మేఘాకాశం. ఒక కుండ, చిన్న కుండ, దానిలో నీరు పోస్తే దాని యందు ప్రతిఫలించిన ఆకాశము జలాకాశము. ఇప్పుడు
మీరు మీ కేసు మీరు చూసుకుని మీకు మీరు దీన్ని అన్వయించుకోవాలి. ఇది ఒక బోధ. శ్రవణం చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. శ్రవణం ఆ పద్ధతి ప్రకారం శ్రవణం చేయకపోతే ఈ గోలంతా కూడా పెద్ద ఉపయోగకరమైన గోల కాదు. అంటే ఏమిటి, పాండిత్యం లభిస్తుంది. అంటే ఈ శబ్దజాలం అంతా మీకు వస్తుంది. ఈ శబ్దాలు జీవుడు, మాయ, కూటస్థము, బ్రహ్మ, ఈ పదాలన్నీ తెలుస్తాయి, వాటి డెఫినేషన్స్ కూడా తెలుస్తాయి. కానీ జీవితానికి దానికి అనుబంధ సంబంధం ఏం లేకుండా అలాగే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా మిగిలిపోతుంది. అలా మిగిలిపోకూడదు. సో కలిసి అది జీవితంతో అన్వయించాలి. అందుకోసం శ్రవణం చేసేప్పుడు ఎలా ఉండాలంటే, ఆ శబ్దము, నేను శబ్దాన్ని ఉచ్చరిస్తాను, ఆ శబ్దాన్ని మీరు వింటారు, అది మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది, అది శబ్దజ్ఞానము అంటారు. మామూలుగా ఇంగ్లీష్లో అయితే వెర్బల్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. నేను శబ్దం రూపంగా ఉచ్చరిస్తాను, అది మీరు వింటారు, వింటే మీకు అర్థమైపోతుంది. అది తెలియని శబ్దం ఏం కాదు. ఇప్పుడు జలాకాశము, ఘటాకాశము అంటే తెలియలేదండి, తెలుస్తూనే ఉంటుంది. అలాగే కూటస్థ అన్నది నేను ఇంతకుముందు చాలా వివరంగా చెప్పి ఉన్నాను. ఏమంటే కూటస్థ చైతన్యము, కూటస్థ అంటే ఎరుక. ఏమి ఎరుక, ఏ ఎరుక ఎందైతే విజ్ఞానమయ కోశము అంటే బుద్ధి. మీ బుద్ధి ఒకటి ఉన్నది కదా, ఆ బుద్ధిలో కొంత సమాచారం చొప్పించి పెట్టారు కదా, ఏదో వ్యాకరణం అని, మీమాంస అని, తర్కమని, ఇంగ్లీష్ అని, సంస్కృతము, సాహిత్యము, ఇలాంటివి ఏవేవేవో ఆ బుద్ధిలో చొప్పించి పెట్టారు. కొంతమంది చాలా సమాచారం చొప్పించి పెడతారు, కొంతమంది ఖాళీగా పెట్టుకుంటారు. ఎందుకు ఇవన్నీను ఈ గోళంతా చొప్పించి ఇదో బరువు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా పెట్టుకుంటారు. ఖాళీగా పెట్టుకుని న్యూస్, ఏ పార్టీ వాళ్ళు ఈ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అది ఒక రకంగా బుద్ధిలో, మొత్తానికి బుద్ధిలో ఎవేవో చొప్పించి ఉన్నాయి. దాన్ని, అది మీ స్వరూపంలో భాగంగా ఉంది కదా, దానికి విజ్ఞానమయము అని పేరు. కాబట్టి ఎరుక, ఏ ఎరుక ఎందైతే ఆ విజ్ఞానమయము ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే తెలుస్తూ, ప్రకాశించడం అంటే తెలుస్తూ ఉంటుందో. అలాగే మనోమయము, మీ మనస్సులో సంకల్పాలు, వికల్పాలు, తర్వాత కోపాలు, తాపాలు ఉంటాయి కదండి, అవన్నీ మీకు తెలుస్తాయా, ఊళ్ళో వాళ్ళకి తెలుస్తాయా? ముందు మీకు తెలుస్తాయి, మీరు తెలుపుడు చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తాయి. కాబట్టి అవన్నీ ముందు మీకు తెలుస్తూ ఉంటాయి, వాటికి మనోమయము అని పేరు. కాబట్టి దేహం ఉండనే ఉన్నది, ఆ దేహమును ఆశ్రయించి ప్రాణము గలదు. చూడండి, ఇవన్నీ కూడా మీలో లెవెల్స్. కోశము అంటే లెవెల్, ఎన్ని లెవెల్స్ వచ్చాయో చూడండి. దేహమో లెవెల్ అయింది, ప్రాణం ఇంకో లెవెల్ అయింది, మనస్సు లెవెలు, విజ్ఞానము లేక బుద్ధి ఇంకో లెవెలు. ఇవన్నీ ఎవరికండి, ఇవన్నీ దేనికోసం? ఈ దేహము, దేహానికి అలంకారములు, మనస్సు, మనస్సులో కోపతోపాలు, బుద్ధి యందు పాండిత్యము, విషయాలు తెలిసి ఉండడము, ఇవన్నీ దేనికోసం? జీవితంలో సుఖం కోసం. అంతే కదా, ఆ సుఖాన్ని నేను పొందాలి. అందుకోసమే కదా శాస్త్రాలు అభ్యసించి కాలేజీల్లో, యూనివర్సిటీస్లో చదువుకుని పాండిత్యాన్ని సంపాదించి, దేనికోసం? ఇదంతా కూడా ఒక ఆనంద అనుభవం కోసం. ఎవరి ఆనందము? నా ఆనందము, నేను భోక్తను, నాకు సుఖానుభవము కావాలి. అందుకోసం ఇవన్నీ ఉన్నాయి. అదిగో ఆ సుఖానుభవముతోటి తాదాత్మ్యమును చెందిన భోక్తృత్వం ఏదైతే కలదో దానికి ఆనందమయ కోశము అని పేరు. అది కూడా మీకే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేహము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము ఆనందమయము, ఆనందము కాదు ఆనందమయము. ఇన్నింటినీ ఏ ఎరుకలో మీరు తెలుసుకుంటూ, అది మీరే, అది కూడా మీరే. మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవాళ్ళ గురించో చెప్తున్నాను అనుకుంటున్నారా? మీ గురించే చెప్తున్నా. అది అక్కడే శబ్ద జ్ఞానమును దాటి తన స్వరూపంలోకి వెళ్ళాలి. అక్కడ ఆ పాయింట్లో సాధారణంగా వేదాంతం చదువుకునే వాళ్ళు తమ గురించి చదువుతున్నామని అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఐదు కోశాలు ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, ఉండి చోటు ఉంటాయి, ఆ ఐదు ఇవి అని వాటి గురించి చదువుకుంటారు. వాటి గురించి డెఫినేషన్సు, వర్ణనలు, వివరములు అన్నీ తెలుసుకుంటారు కూడా. అంటే అర్థం ఏమిటి, శబ్దము వాటి జ్ఞానము,
అంతవరకే పరిమితమైపోయి ఉంటుంది శబ్దము జ్ఞానము. దాన్ని దాటి శబ్ద జ్ఞానములను దాటి జీవితములోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడుతూ వేదాంతాన్ని అభ్యసిస్తారు చాలామంది. అది శ్రవణము చేసినట్లే కాదు. శ్రవణం అంటే ఏమిటో తెలుసిన, శబ్దము దాని వలన కలిగే జ్ఞానములను అధిగమించి తన స్వరూపంలోకి వెళ్ళి అన్వయించుకుంటే దాన్ని శ్రవణము చేయుట అంటారు. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ కోశములు అని నేను అన్నాను అనుకోండి, అవును 5 కోశాలు ఉన్నాయి. పెద్ద బాల శిక్షల్లో లిస్టులు ఉంటాయి చూడండి. ఆ రకంగా వేదాంతానికి చెందిన పెద్ద బాల శిక్ష ఏదైనా ఒకటి ఉన్నట్లయితే దాంట్లో ఈ 5 కోశాలు ఎక్కడో 2 పేజీలోనో 4 పేజీలోనో ఉంటాయి. కోశములు 5 అని అలా లిస్టు కింద ఉంటాయి. ఆ లిస్టు చదివేసుకోవటం అది శాస్త్రజ్ఞానము. అది అలాగంటి జ్ఞానము వల్ల ఉపయోగం లేదు. ఆ వెర్బల్ ఎక్స్ప్రెషన్నని దాటి మనకు అన్వయించుకోవాలి. ఇప్పుడు మీకు మీరు అన్వయించుకోవాలి. సో నా లోపల ఒక ఆనందమయము గలదు, తర్వాత విజ్ఞానమయము కూడా గలదు. ఏమండి, ఇక్కడ ఆనందమయం ఇక్కడ టాపిక్ కాదు, ఇక్కడ విజ్ఞానమయమే టాపిక్. నాకు సంబంధించినంత మటుకి విజ్ఞానమయము టాపిక్. ఈ విజ్ఞానమయము గలదు. ఈ విజ్ఞానమయము అది ఒక ఉపాధి అంటే పరిచ్ఛేదం చేస్తూ ఉంటుంది. ఆకాశమును జలము పరిచ్ఛేదం చేసినట్టుగా, అంటే ఇప్పుడు జలాకాశం అయింది, ఆకాశం కాస్త ఏమైంది, జలాకాశం అయినది. ఆకాశము అనంతము, కానీ జలాకాశము అనంతమేం కాదు. జలాకాశం కొండ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. కాబట్టి ఈ విజ్ఞానమయం ఏదైతే కలదో దాని చేత పరిచ్ఛిన్నమైన చైతన్యమునకు కూటస్థ చైతన్యము అని పేరు. ఓకే, విజ్ఞానమయము అది ఉపాధి. విజ్ఞానమయం ఉపాధి. దేనికి ఉపాధి? కూటస్థ చైతన్యమునకు ఉపాధి. కూటస్థ చైతన్యం అంటే ఏమిటి? మీ లోపల ఉన్న ఎరుక. ఇది మీరు ఓపిగ్గా పట్టుకోవాలి. దీన్ని విద్యారంగస్వామి దాన్ని అలాగే చెప్తారు. ఆయన జటిలంగా చెప్పడం ఆయన లక్షణం. మీరు ఓపిక పట్టాలి. మీరు ఓపిక పట్టకుండగా ఏదో పురాణ కాలక్షేపంలాగా లేకపోతే కాశీ మజిలీ కథల్లాగా ఇది నడవదు. ఓకే, దీంట్లో దిగారు కాబట్టి దీన్ని మీరు ఓపిగ్గా సాయం పట్టాల్సి ఉంటుంది. ఓకే, మీ లోపల ఒక ఎరుక ఉందా లేదా? ఉంది. విజ్ఞానమయము ఆ ఎరుక ఎందే ప్రకాశిస్తుందా లేదా? ప్రకాశిస్తుంది. ఇప్పుడు విజ్ఞానమయము ఉపాధి. ఓకే, అదొక ఉపాధి. ఏమండి, అయితే ఈ ఉపాధి దేని యందు ప్రకాశిస్తుందో అది కూటస్థ చైతన్యం. ఉపాధి దేని యందు ప్రకాశిస్తుందో దాన్ని అధిష్టానము అంటారు. అర్థమైందండి? ఇప్పుడు దేహము దాన్ని అన్నమయ కోశము అంటారు. అది దేనిలో ప్రకాశిస్తుంది? కూటస్థ చైతన్యంలో ప్రకాశిస్తుంది. అలాగే ప్రాణమయ కోశము కూడా, అలాగే మనోమయము, అలాగే విజ్ఞానమయము. ఈ కోశములన్నీ కూడా ఏ వెలుగులో ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో అది కూటస్థ చైతన్యం. దానిలో మార్పు ఉండదు. అందుకోసం దాన్ని కూటస్థ చైతన్యము అన్నారు. దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. మరి మార్పులు చేర్పులు ఎక్కడుంటాయి? ఇగో దేహము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము వీటిలో ఉంటాయి. మీరు పాండిత్యం ఓ రోజు ఉంటుంది, ఇంకో రోజు పోతుంది. పెద్ద వయసు వచ్చేవాడికి పాండిత్యం తగ్గుతుంది. మార్పులు చేర్పులు ఉంటాయి పాండిత్యంలో. కానీ ఆ పాండిత్యాన్ని దర్శిస్తూ తెలుసుకుంటూ ఉండే ఎరుకలో మార్పులు చేర్పులు ఉండవు. కాబట్టి ఈ సంగతి మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, విజ్ఞానమయము ఉపాధి, ఎరుక అధిష్టానము. ఇప్పుడు కూడా ఉపాధి అధిష్టానము రెండు ఉంటాయి, విజ్ఞానమయము ఉపాధి. మరి అధిష్టానం ఏది? ఎరుక అధిష్టానము. ఓకే, సో ఈ విజ్ఞానమయము అనే ఉపాధిని పెట్టుకుని ఎరుక అనే అధిష్టానమునందు ప్రకాశిస్తూ ఉండేది ఎవరు? జీవుడు. జీవుడు కదండి మరి అది. సో తర్వాత ఇంకా బ్రహ్మ దగ్గరికి రండి.
బ్రహ్మ యొక్క స్వరూపమేమి? ఆనందము. ఏమండి? తర్వాత బ్రహ్మకు కూడా ఉపాధి ఒకటి గలదు. ఏమిటా ఉపాధి? మాయాశక్తి బ్రహ్మకు ఉపాధి. ఓకే, బ్రహ్మస్వరూపము ఆనందము, మాయాశక్తి బ్రహ్మకు ఉపాధి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఏవం ఇదే విధముగా ఆనంద విజ్ఞానమయౌ, ఆనందము విజ్ఞానమయము అనేవి మాయాధియో మాయకు బుద్ధికి వశౌ వశములై ఉండును. అంటే ఏమిటి? ఆనందము మాయకు వశమై ఈశ్వరుడు అవుతుంది. ఆనందము బ్రహ్మ, అది మాయకు వశమై అంటే మాయోపాధికమై మాయాశక్తి ఉపాధిగా గలది అయి ఈశ్వరుడు అవుతుంది. కాబట్టి ఈ ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ అనే బ్రహ్మస్వరూపం ఏది కలదో అది మాయా అనే ఉపాధికి వశమై ఉన్నది. అంటే మాయా అనే ఉపాధి దాన్ని పరిచ్ఛేదం చేస్తూ ఉంటుంది. ఇక కూటస్థ చైతన్యం ఉన్నది కదా, ఈ మీ లోపల ఉండే ఎరుక, దానిని ఏది పరిచ్ఛేదం చేస్తుంది? బుద్ధి పరిచ్ఛేదం చేస్తుంది. బుద్ధి పరిచ్ఛేదం చేసేప్పటికీ అది విజ్ఞానమయముగా భాషిస్తూ ఉంటుంది. కాబట్టి విజ్ఞానమయము బుద్ధికి వశమై ఉంటుంది, ఆనందము మాయకు వశమై ఈశ్వరునిగా భాషిస్తుంది. ఇది ఉపాధుల గురించి చెప్పినట్లయినది. ఇక అధిష్టానములు ఏమిటి? తదధిష్టానకూటస్థ బ్రహ్మణీతు తత్, ఆ మాయాశక్తి బుద్ధుల రెండింటికి ఆ రెండు ఉపాధులకు అధిష్టాన అధిష్టానములైన కూటస్థ కూటస్థ చైతన్యము బ్రహ్మణీతు పరబ్రహ్మ అయితే సునిర్మలౌ ఉపాధి దోషములు లేనివి. నేను మళ్ళీ చెప్తాను, ఇంకోసారి చెప్తా. ఇది ఇలాగే ఉంటుంది. పేచీ పేచీ గ్రంథం అంటే అలా పేచీ 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 పెడుతూ ఉంటుంది. దాంతో అలా కుస్తీ పడుతూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు, వాళ్ళతో అలాగా సాక్కుతో మనం పేషెన్స్గా వాళ్ళని సర్దుబాటు చేయాలి. అలాగే ఈ శ్లోకాన్ని కూడా ఆ విధంగా సర్దుబాటు చేయాలి. ఇప్పుడు పరమాత్మ లేక పరబ్రహ్మ ఉన్నాడు. పరబ్రహ్మయందు ఏ రకమైన కాలుష్యం కానీ, గుణం కానీ, దోషం కానీ, ఆకారం కానీ, వికారం కానీ, ప్రకారం కానీ ఏమీ ఉండవు. అత్యంత నిర్మలమైనది పరబ్రహ్మ, ఆనందఘనము, ఆనందస్వరూపము. ఆ పరబ్రహ్మ, ఇంతటి పరబ్రహ్మ మాయాశక్తికి వశమై ఈశ్వరుడుగా సగుణ బ్రహ్మగా ప్రకటమవుతుంది. ఏముందండి కష్టం? సరళంగానే ఉందిగా. అది ఈశ్వరుడు విషయం చెప్పారు. పరబ్రహ్మ ఈశ్వరుడు, పరబ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఇంకా జీవుడి దగ్గరికి రండి. జీవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూటస్థ చైతన్యము అని పట్టుకోవాలి మీరు. ఎరుక, ఎరుక ఎక్కడుందండి? మీలో ఉందా లేదా ఆకాశంలో ఉందా? మీలో ఉంది కదా. ఆ ఎరుకలో మార్పులు చేర్పులు ఏమైనా వస్తాయా? రావు. ఎరుకలో ఏ మార్పులు చేర్పులు రావు. ఆ దీపంలో మార్పులు చేర్పులు రావు. ఆ దీపం కింద ఉండి వాళ్ళలో వస్తాయి మార్పులు చేర్పులు. ఒక గంట సేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఖాళీ అయిపోతుంది, మళ్ళీ ఖాళీ అయిన చోట ఇంకొకటి వచ్చి కూర్చుంటాడు. అక్కడ మార్పులు వస్తాయి తప్ప దీపంలో మార్పులు ఏం రావు. అలాగే మీ లోపల ఉండే ఎరుక, దానికే ప్రజ్ఞానము అని పేరు. ప్రజ్ఞానం అంటే ఎరుక. ఏమిటా ఎరుక? ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరితం. మీరు చదివారు ఈ శ్లోకం, ఇది నోటికి వచ్చి ఉండాలి. ఈ శ్లోకం దేనితో చూస్తున్నాడో, వింటున్నాడో, ఆఘ్రాణిస్తున్నాడో, వ్యాఖ్యానం చేస్తున్నాడో, మాట్లాడుతున్నాడో,
దేనితోటి తెలుసుకుంటున్నాడో, తర్వాత దేనితోటి రుచి ఇది ఇది రుచి ఇది రుచి లేనిది అని గ్రహిస్తున్నాడో ఆ ఎరుక, దానికి ప్రజ్ఞానము అని పేరు. ఆ దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు, దానిలో ప్రకాశించేవి మారతాయి, రుచులు మారతాయండి, రుచులు మారతాయి. రుచులను తెలుసుకునే ప్రజ్ఞానము మారదు, బుద్ధి మారుతుంది, బుద్ధిని తెలుసుకునే ప్రజ్ఞానము మారదు. అది ఏ మార్పు లేదు కనుక దానికి కూటస్థ అని పేరు పెట్టారు. కూటస్థ అంటే బెల్లం మొత్తిన రాయిలాగా ఉంటుంది, మార్పు చేర్పు లేకుండా, అంచేత దానికి కూటస్థ అని పేరు పెట్టారు. ఆ కూటస్థ చైతన్యము మీలో ఉంది. అయితే ఆ కూటస్థ చైతన్యము ఉపాధికి వశమై ఉన్నది. ఏమిటి ఆ ఉపాధి? బుద్ధి అనే ఉపాధికి వశమై ఉన్నది. ఎప్పుడైతే కూటస్థ చైతన్యమును బుద్ధి అనే ఉపాధి వశం చేసుకుని పరిచ్ఛేదం చేసిందో, దాని నుంచి ప్రకటమయ్యేదే విజ్ఞానమయ కోశము. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ చెప్పండి. నిర్గుణ పరబ్రహ్మ ప్లస్ మాయాశక్తి ఈజ్ ఈక్వల్ టు సగుణ బ్రహ్మ. ఇక కూటస్థ చైతన్యము ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు విజ్ఞానమయము. సరిపడిందండి. ఆ బ్రహ్మకే ఆనందము అని కూడా పేరు. తెలిసిందండి. కాబట్టి జీవుడి దగ్గర కూటస్థ చైతన్యము ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు విజ్ఞానమయము. ఈశ్వరుడి దగ్గర నిర్గుణ పరబ్రహ్మ ప్లస్ మాయాశక్తి ఈక్వల్ టు సగుణ బ్రహ్మ. కష్టమేముంది? ఏవం ఇదే విధముగా, ఇదే విధముగా అంటే అంతకుముందు శ్లోకంలో చెప్పిన జలాకాశ మేఘాకాశముల వలే అనే అభిప్రాయం. ఆనంద విజ్ఞానమయౌ ఆనందస్వరూపమగు బ్రహ్మ విజ్ఞానమయము అంటే జీవుడు. విజ్ఞానమయ జీవ జీవుడు అనండి. జీవుడు మాయాధియో క్రమముగా మాయాశక్తికి బుద్ధికి వశౌ వశులై ఉన్నారు. తూ కానైతే తదధిష్టాన కూటస్థ బ్రహ్మణి తత్ ఆ రెండింటికి అధిష్టాన అధిష్టానములైన కూటస్థ కూటస్థ చైతన్యము అనగా మార్పులేని ఎరుక బ్రహ్మణి ఆనందస్వరూపముకు పరబ్రహ్మ సునిర్మలే అత్యంత పరిశుద్ధములైనవి. అక్కడికి ఒక గట్టి శ్లోకం ఒకదాన్ని తీసి పక్కన పెట్టాము. ఏవమానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ. తదధిష్టాన కూటస్థ బ్రహ్మణి తు సునిర్మలౌ. సునిర్మలే యా, ఎందుకంటే నపూంసకలింగం. బ్రహ్మ బ్రహ్మణి నిర్మలం నిర్మలే. వ్యాకరణంలో మీకు విషయం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ లింగం తేడా రాకూడదు. పుల్లింగం అంటే పుల్లింగమే, నపుంసకలింగం అంటే నపుంసకలింగమే. అంచేతనే వైయాకరుణలకు లైంగికులు అని పేరు గలదు. వాళ్ళకి పేరు లైంగికాహ అంటే వైయాకరణాహ అనర్థం. ఆత్మభేదో జగత్సత్యం ఈశోన్య ఇతి చేత్రయం త్యజ్యతే తైస్తదా సాంఖ్యయోగ వేదాంత సమ్మతి. పదచ్ఛేదం ఆత్మభేద జగత్ సత్యం ఈశః అన్యః ఇతి చేత్ త్యజ్యత్ త్రయం
విత్యజ్యతే తైహి తదా సాంఖ్యయోగ వేదాంత సమ్మతిహి. సాంఖ్యులు ఉన్నారు, ఉండేవారు ఇప్పుడు ఎవళ్ళు లేరు. ఇప్పుడు సాంఖ్యులని ఎవళ్ళు లేరు. నాకు తెలుసున్న ఒక సాంఖ్యులు ఒక ఆయన ఉండేవారు. నేను ఆయన దగ్గర చిన్నప్పుడు కొంత శుశ్రూష చేశాను. మహాత్ముల దగ్గర శుశ్రూష చేయబట్టే కదా ఏదో ఈ రోజున పంచదశి పాఠం అది చెప్తున్నామంటే, మహాత్ముల దగ్గర శుశ్రూష చేస్తే పాఠం చెప్తాం. మహాత్ములు ఇటుపోతుంటే మనం ఇటుపోయి కొట్టి పిల్లవి ఆడుకుంటే ఇంకా పాఠం లేదు వెళ్ళలేదు. ఆయన పేరు బోధానంద సరస్వతి అని పేరు, ఒక స్వామీజీ. ఆయన గృహస్థుగా ఉండి సన్యసించారు. గృహస్థుగా ఉన్నప్పుడు ఆయన్ని రాణి చైన్లు గారు అనేవారు. రాణి ఇంటి పేరు. చైనం చేశారు ఆయన యజ్ఞం, అంచేత చైన్లు గారు, ప్రసాద చైన్లు గారునో ఏదో అనేవారు. ఆ తర్వాత ఆయన సన్యసించారు. ఆయన సన్యసించాక నేను కృష్ణలంక వెళ్ళి, కృష్ణలంక అంటే విజయవాడలో ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన ఆశ్రమానికి వెళ్ళి కొంత శుశ్రూష చేస్తూ ఉండేవాడిని. నన్ను బాగా ప్రోత్సాహం చేసేవారు ఆయన. నేను వ్రాసిన అనేక పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని ఆయనకి నేను అంకితం కూడా చేశాను. ఒక పుస్తకం, ఆ పుస్తకం ఇప్పుడు ఎక్కడ మార్కెట్లో లేదు. దాని పేరు చండీ సప్తశతి, అదే దేవీ మహాత్మ్యము అనే పుస్తకాన్ని ఆయనకి అంకితం ఇవ్వడం అయినది అప్పట్లో. సో ఆయన సాంఖ్యుడు. ఆయన తర్వాత మళ్ళీ ఆయన పుత్రులు, ఆయన గృహస్థుగా ఉండేవారు కదా, ఆయన పుత్రులలో ఒకళ్ళు ప్రసిద్ధి రాణి శ్రీనివాస శాస్త్రి గారు. ఆయన కూడా స్వర్గస్థులు అయ్యారు. ఇప్పుడు ఆయన ఆయుర్వేద పండితుడు, సాంఖ్యుడు ఏమీ కాదు. ఆయనతో ప్రసాద్ చైన్ గారితో సాంఖ్యం ఆఖరు. మన నాయనగారు అనేవారు, అరే సాంఖ్యులు ఒక్కరున్నారు రా ప్రసాద్ చైన్ గారు, ఆయన బోధానంద సరస్వతి అని. ఆయన నృసింహ సాంఖ్య దర్శనం అని ఒక గ్రంథాన్ని కూడా వ్రాసినారు సంస్కృతంలో. అది నా దగ్గర ఉంది, ఇప్పటికీ ఉంది. అది ఎవళ్ళు చదువుతారు ఈ గ్రంథాలన్నీ. సో ఈ సాంఖ్యం అనేది ఒక సిద్ధాంతం, ఈ రోజుల్లో ఎక్కడా లేదు. అది ఎవళ్ళు వాటిని పాఠాలు కూడా చదవటం లేదు. కైలాసాశ్రమంలో దివ్యానంద గారని మంచి విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ సాంఖ్య పుస్తకం ఏదో పాఠం చెప్తున్నారు, ఇప్పుడు నడుస్తోంది పాఠం. అలాగే ఎక్కడో మూల ఎవళ్ళో చదువుతారంతే. ఈ సాంఖ్యుల సిద్ధాంతం ఏమిటంటే, మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోరు. వాళ్ళకి ఈశ్వరుడు లేడన్నారు. జీవులు ఉన్నారుగా, ఆత్మభేద, జీవులు అనేకము. ఇప్పుడు మీ దేహం ఉందండి, మీ దేహంలో అన్నమయము ప్రాణమయము ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటికీ అకౌంట్ ఫర్ చేసే జీవుడు ఉన్నాడు, చాలు. మళ్ళీ ఇంకా ఈశ్వరుడు ఎందుకు? ఇప్పుడు మీరు భోజనం ఎక్కువ చేస్తే కడుపులో పొట్లు వచ్చాయి, దీనికోసం ఈశ్వరుడు ఎందుకు? మీరే మీ కడుపులో పొట్లు మీరే తెచ్చుకున్నారు. మీరు మితంగా భోజనం చేశారనుకోండి, కడుపులో నొప్పి రాదు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీ ఆరోగ్యానికి కర్త ఎవరు? మీరే. మీ అనారోగ్యానికి కర్త ఎవరు? మీరే. మళ్ళీ దేవుడు ఒకడు ఉన్నాడు, వాడు ఆరోగ్యం ఇచ్చాడు, అనారోగ్యం ఇచ్చాడు, ఏమయ్యా ఇదంతా అనవసరం అని వాళ్ళు కొట్టి పారేశారు. నిజంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇలాగే ఉంది. ఇప్పుడు చైతన్యం అనేది లేకుండా జడమైన దేహాదులు పని చెయ్యవు, ఒప్పుకున్నాం. చైతన్యం ఉండి తీరాలి. ఆ జీవుడు చైతన్యం, జీవుడే చైతన్యం. మళ్ళీ జీవుడో చైతన్యం, వీడి నెత్తి మీద పెద్ద చైతన్యం మరొకటి, ఇన్నెందుకు అని కొట్టిపారేశాడు కపిలుడు. వాళ్ళు ఎలా ఆలోచించారో చూడండి. అసలు ఆ ధైర్యానికి మెచ్చుకోండి. మీరు మీరు ఒప్పుకున్నారో మానేరో, వేదాంతులు ఒప్పుకోరు, కానీ ధైర్యానికి మెచ్చుకోవాలి కదా. తర్వాత వేదాంతులు ఒప్పుకోరంటే వీళ్ళు ఎలా ఒప్పుకోరు? జీవుడు అనేవాడే, వేరే ఏం లేడు, ఉన్నది ఈశ్వరుడే అంటారు. వీళ్ళు ఒక రకంగా మడత వేసి వాళ్ళే. వీళ్ళు ఈశ్వరుడు అనేవాడు ఎవడూ లేడు, జీవుడే సత్యమని వాడంటే, జీవుడు అనేవాడు ఎవడూ లేడు, ఈశ్వరుడే సత్యమని వేదాంతులు అంటారు. దట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. సో మరి జీవులు, దేహములు అనేకమున్నాయి, జీవులు కూడా అనేకము. ఆత్మభేద, ఆత్మలు అనేకము, ఈశ్వరుడు లేడు, జగత్తు సత్యము. ఇది సాంఖ్య సిద్ధాంతం. ఇంకా యోగ, యోగ అంటే పతంజలి.
యోగా అంటే మీరు ఏదో ఒక శీర్షాసనం, వృష్టికాసనం, రామ్దేవ్ బాబా గారు ఆసనాలు అలా అనుకోకూడదు. యోగ సిద్ధాంతం అది. ఆసనాలు చిన్న కార్నర్లో ఉంటాయి. ఇప్పుడు యూనివర్సిటీ అంటే జిమ్ ఒక్కటే ఉంటుంది. ఆ యూనివర్సిటీలో జిమ్ ఉంటుంది అంతేనా? యూనివర్సిటీ అంటే జిమ్ అయితే ఉంటుంది, ఎక్కడో మూలపడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు చేస్తారు. ఇండియన్ యూనివర్సిటీలో ఉందో లేదో కూడా నేను ఎరగను. ఉంటుంది అంటున్నాడు మన సంజయ్. వెస్ట్రన్ యూనివర్సిటీస్లో జిమ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్లు అవి చేసుకోవచ్చు. యూనివర్సిటీ అంటే జిమ్ ఒక్కటేనా? కాదుగా. అలాగే యోగం అంటే ఆసనాలేనా? ప్రాణాయామం, ఆసనాలు. రామ్దేవ్ బాబా గారు ఆ పొట్ట అలా నవ్వులి ఒకటి చూపించి ఓ వృష్టికాసనం వేస్తే మనందరం దప్పట్లు కొట్టాం, అంతేనా యోగం అంటే? లాట్ మోర్ ఈస్ దేర్. యోగ సిద్ధాంతం. యోగానికి సాంఖ్యానికి ఒక్కటే తేడా, ఈశ్వరుడు లేడు అంటే సాంఖ్యం, ఈశ్వరుడు ఉన్నాడు అంటే యోగం. మిగతాదంతా సమానమే, ఇంచుమించు సమానం. ఒక్క ఈశ్వరుడు అనే అంశాన్ని పెంచుకు యాడ్ చేసి ఇంచుమించు అదే సిద్ధాంతాన్ని పెట్టుకుని ఆసనాలు, ప్రాణాయామము మొదలైనవి పెట్టుకుని యోగ సిద్ధాంతాన్ని మన మహర్షులు నెలకొల్పినారు. పతంజలి మహర్షి అలా నెలకొల్పాడు. కాబట్టి అది వాళ్ళకు కూడా ఆత్మభేదము, ఆత్మలో అనేకము, జగత్తు సత్యము. ఇది యోగ సిద్ధాంతం. ఇంకా వేదాంతులు, ఆత్మ ఒక్కటియే, ఇన్ని ఆత్మలు లేవు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు కాదు, జగత్తు మిథ్య. ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి ఒకే పార్టీ అవ్వాలంటే ఉపాయం ఏమిటి? వేదాంతులు తమ సిద్ధాంతం వదిలిపెట్టి వాళ్ళలోనైనా చేరాలి, వాళ్ళు వచ్చి వీళ్ళలోనైనా చేరాలి. ఈయన మరి వేదాంతి కదా, ఈయన వెళ్ళి వాళ్ళలో చేరడు, వాళ్ళు వచ్చి ఈయనలో చేరొచ్చు. అమర్ సింగ్ వచ్చి బీజేపీలో చేరొచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. అలాగే ఇంకా మన ఏఐడిఎంకి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చి బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, సంతోషమే. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా బీజేపీలో చేరొచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఎటొచ్చి వాళ్ళు ఆ జిందాబాదులు మానేసి ఈ కొత్త సిద్ధాంతానికి వాళ్ళు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది, అంతే కదా. అలాగే అయ్యా సాంఖ్యులారా, అయ్యా యోగులారా, ఆత్మభేదమును మీరు పక్కన పెట్టండి, ఆత్మలో అనేకము అనే మాట పక్కన పెట్టండి, ఈశ్వరుడు లేడు అనే మాట పక్కన పెట్టండి, జగత్తు సత్యము అనే మాట కూడా పక్కన పెట్టేయండి. పెట్టేస్తే మీరు మేము ఒకటే అని అంటున్నాడు ఆయన. ఎంత గడుసువాడు చూడండి. ఇది కాంగ్రెస్ వాడిని పిలిచి, అరే నువ్వు ఫలానా ఫ్యామిలీ జిందాబాద్ అనడం మానేయి, తర్వాత సెక్యులరిజం అని ఊరికే అల్లరి చేయడం మానేయి, భారత్ మాతాకి జై అను, నువ్వు వెంటనే మా కండువ కప్పేసుకుని మా పార్టీలోకి వచ్చేసేయచ్చు అన్నట్టు. ఏంటంటే మీకు అర్థం అవ్వడం కోసం అలా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మభేద, ఆత్మలు అనేకము అగుట, అది ఒకటే. నెంబర్ వన్, జగత్ సత్యం, జగత్తు సత్యము అగుట, అది రెండవది. ఈశః అన్యః, ఈశ్వరుడు జీవుని కంటే వేరు అగుట. ఇతి అనే త్రయం మూడు, ఈ మూడును త్యజ్యతే చేత్, విడిచిపెట్టబడినట్లయితే, తైహి ఆ సాంఖ్యుల చేత, తైహి వారిచే, త్యజ్యతే చేత్, విడిచిపెట్టబడేటట్లయితే, తదా అప్పుడు సాంఖ్యయోగ వేదాంత సమ్మతి, సాంఖ్యులకు యోగులకు వేదాంతులతో సమ్మతి కలుగును. బాగుంది కదా. మీరేమో ఫలానా ఫ్యామిలీ జిందాబాద్ అనడం మానేయాలి, సెక్యులరిజం అని ఊరికే అల్లరి చేయడం మానేయాలి, భారత్ మాతాకి జై అని అనాలి, ఈ మూడు మీరు చేస్తే మీరు మాకు మాలో మీరు ఒకరైపోతారు
అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో అలా అన్నట్టుగా వేదాంతులు ఏమంటున్నారంటే అయ్యా మీరు ఇది ఈ మూడు విధులు పెట్టాలయ్యా, ఈ మూడు విధులు పెట్టేస్తే మాకు మీకు తేడా ఏం లేదు, మిగతా అంతా సమానం. సాంఖ్యులు చెప్పిన గుణగుణి విభాగం అంతా సమానం. యోగుల యోగాసనాలు ప్రాణాయామం మాకు సంతోషమే, మాకేం అభ్యంతరం లేదు. ఈశ్వరుడు యోగులు ఎలాగో చెప్పనే చెప్పారు. ఎటు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అంటూ ఉంటారు ఈ యోగులు. ఆ వేషాలు పక్కన పెట్టి ఈశ్వరునకు జీవునకు అభేదము, జగత్తు సత్యము కాదు, ఈ మూడు మాటలు మీరు ఒప్పుకుంటే అసలు మనం వేరు కానే కాదు, మనందరం ఒక్కటే. బాగుంది కదా, సింపుల్గా లేదు? చెప్పండి. ఆత్మభేద, ఆత్మలు అనేకము అనుట, జగత్ సత్యం, జగత్తు సత్యము అనుట, ఈశ అన్య, ఈశ్వరుడు జీవుని కంటే వేరు అనుట, తైహి ఆ సాంఖ్య యోగులచే. ఆ మాట పై శ్లోకం నుంచి వచ్చింది, మనం ఆ శ్లోకం మిస్ అయ్యాం మధ్యలో. మిస్ అవడం అంటే ఎబ్రిడ్జిలో పోయిందనమాట, అలా వచ్చింది ఆ అర్థం. ఆ సాంఖ్య యోగులచే త్యజ్యతే చేత్, విడిచిపెట్టబడేటట్లయితే తదా అప్పుడు సాంఖ్యయోగ వేదాంత సమ్మతి, సాంఖ్యులకు యోగులకు వేదాంతులతో సమ్మతి కుదురును. మాకు వాళ్ళకి అంతకంటే పెద్ద తేడా ఏం లేదు, మేము తూర్పు వైపు చూస్తాం వాళ్ళు పశ్చిమం వైపు చూస్తారు, అదొకటి. అలాగేవో మూడు తేడాలు చెప్పారు, మొత్తం మూడు. ఈ మూడింటిని వాళ్ళు పక్కన పెట్టి, వాళ్ళు వాళ్ళ వేషాలు పక్కన కట్టిపెట్టి దారికి వచ్చినట్లయితే మాకు వాళ్ళకి ఏమీ తేడా లేదు, అంతా ఒక్కటే. ఆత్మభేదో జగత్సత్యం ఈశోన్య ఇతి చేత్రయం త్యజ్యతే తైస్తదా సాంఖ్య యోగ వేదాంత సమ్మతి న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. ఇది ఈ శ్లోకాన్ని విద్యారణ్యస్వామి మాండూక్యోపనిషత్తు నుంచి కారికలు, మాండూక్య కారికలలో వైతథ్య ప్రకరణంలో ఉంది, అక్కడి నుంచి యథాతథంగా ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వ్యాఖ్యానం వల్ల జాగ్రత్తగా చేయాలి దీన్ని. సంసారులు, సాధకులు, సిద్ధులు అని మూడు కేటగిరీలు ఉంటారు. సంసారులు అంటే ఈ సంసార బంధంలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళని సంసారులు అంటారు. వాళ్ళు అలా ఎందుకు కష్టపడిపోతున్నారు, అలా సతమతమవుతూ ఉంటారు సంసారులు. ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటారు సంసారులు. ధనవంతులు కూడా సతమతమవుతూ ఉంటారు, దీనికి ఎవ్వడూ అసలు ఎక్సెప్షన్ లేదు. భేదవాడు ఓ రకంగా సతమతమవుతూ ఉంటే ధనవంతులు ఇంకో రకంగా సతమతమవుతూ ఉంటారు. నేను ఓ ధనవంతుడి పక్కన కూర్చున్నా, గంగ ఎదురుకుండా బెంచి ఉంది, ఆ బెంచి మీద నేను కూర్చున్నాను, ఒక ధనవంతుడు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆ ధనవంతుడు కోటీశ్వరుడు, మామూలు ధనవంతుడు కాదు. నేనేముంది, నేను సాధువుని, నాకు ఏదైనా ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. సాధువులను అలా వర్ణించారు. మహాత్ములు ఎలా ఉంటారంటే, మహాత్ములు ధనవంతులా, అబ్బే కాదు, వాళ్ళ సొంతం అంటూ ఏమి ఉండదు. పోనీ భేదవాళ్ళ, అది కాదు, ఎందుకంటే భేదవాడు ఎలా అవుతాడు, వీడి చేతులతో ఎవేవో ఎన్నెన్నో ఖర్చులు చేస్తుంటే భేదవాడైతే అన్ని ఖర్చులు చేయగలడా, కాబట్టి భేదవాడడానికి లేదు. పోనీ డబ్బులు వాడాలంటే వాడి కండు ఒకటి మొదలు వేసుకుని పోతూ ఉంటాడు డబ్బులు వాడడానికి. వీళ్ళు చూసారా, సంసారులు రిచ్ పూర్ అలా డివైడ్ అయి ఉంటారు, మహాత్ములు కాదు, తేడా ఏముండదు. సో ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. ఈ మాట ఆ మాట
ఏదో ప్రేమగా పలకరించడం, ఇదే అదే అయింది. ఒక్క 10 నిమిషాలు అయ్యేప్పటికీ నాకు అర్థమైపోయింది. అదేమిటంటే ఆయన పెద్ద సంసారి. సంసారమనే ఊబిలో ఆయన నడుము దాకా దిగబడి ఉన్నాడు. ఆయన నేనే ఉంది, నేను పైలా పచ్చీస్ అన్నట్టుగా అలా అలవోకగా నేనున్నాను. అప్పుడు అనుకున్నా, ఓహో సంసారం ఇలా ఉంటుంది కదా. ఆయనతో సంసారానికి సంబంధించి, తర్వాత సంసారాన్ని ఏ విధంగా నిర్వహించాలి, దాని నుంచి బయటపడే ఉపాయం ఏమిటి అని ఇలాంటి మాటలు ఇవ్వో 4 మాటలు ఆయన అడిగితే నేను చెప్పాను. విన్నాడు, సంతోషించాడు. ఆశ్రమానికి 1 లక్ష రూపాయలు డొనేషన్ రాసిపోయాడు. ఇప్పుడు 1 లక్ష తక్కువ ఎక్కువ అంటే ఆయన స్టేటస్కి తక్కువ, కానీ మనం చేసిన సర్వీస్ అంతా మనం అడగను కూడా అడగలేదు. నేను అడగలేదు డొనేషన్ ఇవ్వమని, నేను అడగలేదు. ఈ లోపల అటు వచ్చారు శుద్ధానంద గారు. ఏమిటి ఏదో మాట్లాడుకున్నారా అని నేను మాట్లాడుకున్నాను. ఆయన వెంటనే నేను 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను అని ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే సంసారికి కొంచెం ఊరట కలిగించే మాట 2 మాటలు చెప్తే కూడా వాళ్ళకి ఎంతో ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. సంసారాలు అలా ఉంటారు. ఇంతకీ నాకేమర్థమైందంటే ఆయన సమస్యలన్నీ మనస్సు చేత కల్పితములు తప్ప యథార్థములు కావు. ఆ మాటే చెప్పాను ఆయనకి. నేను ఆయనకి నేనేం చెప్పానంటే, న నిరోధో నచోత్పత్తి, ఇక్కడ పుట్టేదేమీ లేదు పోయేదేమీ లేదు. ఉత్పత్తి అంటే పుట్టడం, పుట్టేదేమీ లేదు పోయేదేమీ లేదు. కాబట్టి ఈ సంసారం అలాంటిది, ఇక్కడ పుట్టింది లేదు పోయింది లేదు. కానీ మరి సంసారాలు అది తెలుసుకోవడానికి కష్టపడిపోతూ ఉంటారు కదా. మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు ఓ పెద్ద మీమాంస చేశాను నేను. త్రాడు చూసి పాము అనుకుంటాడు, మీకు తెలుసు కదా ఈ వేదాంతం అంటే త్రాడు పాము. త్రాడు చూసి పాము అనుకుంటాడు. దీని మీద విద్యార్థులతో చర్చ, ఈ పాము ఎక్కడి నుంచి పుట్టింది ఏమండి అంటే, ఒకడు అన్నాడు త్రాడు నుంచి పుట్టిందన్నాడు. అరే బుద్ధు, త్రాడు నుంచి పాము పుట్టుతుందిరా ఎక్కడరా, త్రాడు నుంచి పాము పుట్టదు కదా. ఏమన్నా అర్థం ఉందా మాటకి? ఏదైనా గుడ్డు ఏదో ఉంటే పుడుతుంది, కానీ త్రాడు నుంచి ఎలా పుడుతుంది? అది అర్థం లేని మాట. మనస్సు నుంచి పుట్టిందన్నాడు ఇంకొకడు, వాడు కొంచెం తెలివైనవాడు, జాగ్రత్తగా ఆలోచించి. అప్పుడు నేను అడిగాను, ఎరా మనస్సు నుంచి పాము పుడుతుందా, ఏమన్నా పాము పుడుతుందా మనస్సు నుంచి అంటే. ఇంకొకడు వీళ్ళిద్దరి కంటే తెలివైన వాళ్ళు లేచి, మనస్సు త్రాడు రెండింటి కలిపి పాము పుడుతుందని చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎరా మనస్సు పాము రెండు కలిస్తే, ఇప్పుడు పురుషుడు స్త్రీ కలిస్తే పిల్లాడు పుడతాడు, కానీ మనస్సు త్రాడు కలిస్తే పాము పుడుతుందా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు ఈ ఈక్వేషన్? అంటే ఇప్పుడు వాళ్ళు మాకు ఉన్న ఆప్షన్స్ ఎన్ని అయిపోయి, మరి అదేదో మీరే చెప్పండి అన్నారు నన్ను. అంటే నేనేం చెప్పానంటే, ఓరి బడవల్లారా, అయితే ఓరి అరే బుద్ధు, పాము పుట్టలేదు అని చెప్పాను. సరిపడిందా సమాధానం? అది సమాధానం. నచోత్పత్తి, పాము పుట్టలేదు. ఇప్పుడు జ్ఞానము 2 రకాలుగా ఉన్నది, అన్యవస్తు జ్ఞానము ఆత్మజ్ఞానము అని 2 రకాలుగా ఉన్నది. అన్యవస్తు జ్ఞానము కలుగుతూనే అది అనుకూలము లేదా ప్రతికూలము అనే భావన కూడా కలుగుతుంది. ఆ వస్తువు మనకు అనుకూలము లేక ప్రతికూలము. అనుకూలమైతే దాని యందు ఇచ్ఛ పుడుతుంది, ప్రతికూలమైతే దాని యందు ద్వేషం పుడుతుంది. ఇచ్ఛ ఎప్పుడైతే పుట్టిందో అది సంపాదించాలనే ప్రయత్నం ఉంటుంది. ఇచ్ఛ నుంచి ప్రయత్నం పుడుతుంది, ద్వేషం నుంచి కూడా ప్రయత్నం పుడుతుంది. ఎందుకంటే దానికి దూరంగా ఉండుట కొరకై ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్యవస్తు జ్ఞానము ఇచ్ఛకు లేదా ద్వేషమునకు దారితీస్తుంది. ఆ ఇచ్ఛాద్వేషములు ప్రయత్నమునకు అనగా కర్మకు దారితీస్తాయి. తర్వాత అన్యవస్తు జ్ఞానము సంస్కారమును కలిగిస్తుంది. అది అనుకూల వస్తువైతే రాగమనే సంస్కారాన్ని, ప్రతికూల వస్తువైతే ద్వేష సంస్కారాన్ని కలిగిస్తాయి.
ఈ అన్యవస్తు జ్ఞానముల వలన సంస్కారములలా ప్రోగుపడుతూ ఉంటాయి. సంస్కార సంచయము అని అంటారు. సంచిలో సామాన్లు వేసుకుంటూ ఉంటే సంచి నిండుతూ ఉన్నట్టుగా ఈ ప్రపంచంలోని వస్తువులను అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటే మీకు సంస్కారాలు అలా నిర్మాణమవుతూ ఉంటాయి బుద్ధి యందు. ఇది అన్యవస్తు జ్ఞానం యొక్క పరిస్థితి. ఓకే, ఆత్మజ్ఞానం దగ్గరికి రండి. ఆత్మజ్ఞానం దగ్గర ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అది అనుకూలము లేక ప్రతికూలము రెండూ ఉండవు. ఆత్మ అనుకూలమా ప్రతికూలమా? ఏదీ కాదు. ఆత్మ అనుకూలము కాదు, ప్రతికూలము కాదు. కాబట్టి ఆత్మ హేయము కాదు, ఉపాధేయము కాదు, పట్టుకునేది కాదు, విడిచిపెట్టేది కాదు. కాబట్టి దాని యందు ఇచ్ఛ పుట్టదు, ద్వేషము పుట్టదు. కాబట్టి రాగద్వేషముల సంస్కారం అసలు పుట్టే ప్రసక్తియే లేదు. అంచేతనే ప్రయత్నము లేక కర్మ పుట్టే ప్రసక్తి ఉండదు. ఈ మీమాంస అర్థమైందండి. అన్యవస్తు జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ఎంత తేడా ఉందో గమనించారా? తర్వాత అన్యవస్తు జ్ఞానము ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణముల వలన కలుగుతుంది. కంటికి కనబడుతుంది, అయితే అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ చేస్తారు, లేకపోతే శబ్ద ప్రమాణం ఏదైనా శాస్త్రం చెప్తే తెలుసుకుంటారు, స్వర్గాన్ని గురించి వేదం చెప్తే తెలుసుకున్నారు అలాగా. కానీ ఆత్మజ్ఞానము ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణములు మూడింటికి అతీతమైనది. అప్రమేయము, ఆత్మస్వప్రకాశము, స్వయం ప్రకాశము, తనంత తాను ప్రకాశిస్తుంది. ఆత్మని ప్రకాశింపజేసేది మరొక ప్రమాణము ఉండదు. కాబట్టి ఆత్మజ్ఞానమునందు ఆత్మజ్ఞానమునకు అన్యవస్తు జ్ఞానమునకు అంత ప్రధానమైన భేదము గలదు. ఇప్పుడు బంధము ముక్తి అనే మాట వస్తున్నది. బంధము ఎవరు? ఆత్మయే. ముక్తి ఎవరికి? ఆత్మకే. అయితే ఆత్మస్వరూపము తెలియనప్పుడు బంధము, అంటే అజ్ఞానముచే బంధము. జ్ఞానము కలిగితే ముక్తి. ఏమండి, దీంట్లో ఇంకో గమనించదగ్గ విషయం ఏమిటంటే అజ్ఞానముచే ఏది కలుగునో అది యథార్థముగా కలిగేది కాదు. అజ్ఞానముచే పాము పుట్టింది అంటే అక్కడ అర్థం ఏంటి? పాము పుట్టలేదు. పాము పుట్టిందని పెట్టి దాని మీద అలా ఎక్కడ అన్వేషణ, ఎక్కడి నుంచి పుట్టింది అని అన్వేషణ చేయటం కాదు చేయాల్సింది. పాము ఎలా పుట్టింది? అజ్ఞానముచే పుట్టినది. అది మీరు పట్టుకోవాలి. అది మనస్సు నుండి పుట్టదు, త్రాడు నుంచి పుట్టదు. మనస్సు పాము రెండు కలిపి ఆ సమావేశము నుంచి పుట్టదు, అజ్ఞానము నుంచి పుడుతుంది. అజ్ఞానము నుండి పాము పుట్టింది అంటే అర్థం ఏంటో తెలుసిన? పాము పుట్టలేదు అని అర్థం. ఇది ఏమన్నా తెలిసిందా? ఇది అజ్ఞాన్సే జో పైదా హోతా హై ఓ అసల్ మే పైదా నహి హోతా హై. ఏమంటే వాడు అజ్ఞానం చేత ఎంఏ పాస్ అయ్యాడంటే అర్థం ఏంటి? వాడు పాస్ కాలేదు అని అర్థం. వాళ్ళకి అజ్ఞానము కారణముగా ఒక కొడుకు కలిగినాడు అంటే అర్థం ఏంటి? కొడుకు పుట్టలేదు అని అర్థం. అజ్ఞానము వలన ఏది ఘటిల్లునో అది యథార్థముగా ఘటిల్లదు. ఏమండి, ఇది ఒక సంగతి బాగా అర్థమైందా మీకు? జ్ఞానము వలన ఏది లభించునో అది యథార్థముగా లభించినది కాదు, అంతకుముందు ఉన్నదియే. ఎందుకంటే కర్మ వల్ల లభించినది వేరు, జ్ఞానము వలన లభించేది వేరు. కర్మ వల్ల లభించేది అంతకుముందు మీ వద్ద లేనిది లభిస్తుంది. ఆ విధంగా కర్మ వల్ల లభించినది ఒక కాలంలో లభించినది మరో కాలంలో పోతుంది. అది ఎంతో కాలం మీ దగ్గర ఉండదు. మీరు కర్మ చేసి స్వర్గాన్ని సంపాదిస్తే ఆ స్వర్గం ఇలా వచ్చి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పోతుంది. అంతకుముందు లేని స్వర్గము కొత్తగా లభిస్తుంది కర్మ వలన. ఆ లభించిన స్వర్గం కాస్త పోతుంది. అది కర్మ యొక్క పరిస్థితి. జ్ఞానము వలన ఏది కొత్తగా లభించదు,
జ్ఞానము వలన ఏదీ పుట్టదు, జ్ఞానము వలన అంతకుముందు ఉన్నదియే ప్రకాశిస్తుంది. ఒక తల్లి ఒళ్ళో చంకన పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుకుతుంది. తెలుగులో సామెత ఉంది. ఈ సామెత ఏదో సామెత కోసం వాళ్ళు అలా చెప్పారని మీరు అనుకోకూడదు. ఒకప్పుడు మతి మరుపు మనస్సు మరో చోట ఉన్నప్పుడు అలాగే అవుతుంది. నాకు ఎన్నోసార్లు అలా అయింది. ఎటు వచ్చి చంకలో పిల్లాడు కాదు, ఎన్నోసార్లు నేను కళ్ళజోడు ఇలా పెట్టుకుని అరగంట సేపు వెతుక్కున్నా కళ్ళజోడు కోసం. అప్పుడు ఎవరో ఏమండి స్వామీజీ మీరు ఏదో చాలా ఇబ్బందిలో చికాకులో ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పుడే వచ్చిన ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నారు ఇటు అటు తచ్చాలాడుతోను, ఏమిటి విషయము అని అడిగారు. అంటే నేను అన్నాను కళ్ళజోడు కనపడటం లేదండి, అరగంట నుంచి వెతుక్కుంటున్నాను అని చెప్పాను. అంటే వాళ్ళు అన్నారు మీ చేయి తల మీద పెట్టుకోండి అన్నారు. కళ్ళజోడు కనపడటం లేదంటే చేయి తల మీద పెట్టుకోవడం పెట్టుకోండి అసలు సార్. పెట్టుకుంటే అయ్యో కళ్ళజోడు దొరికింది. ఇప్పుడు చెప్పండి కళ్ళజోడు పోయిందా దొరికిందా? లేదు. కానీ అజ్ఞానం చేత పోయింది, జ్ఞానం చేత దొరికింది. మీరు గమనించారా లేదా? అజ్ఞానం చేత పోయింది. ఏది అజ్ఞానము చే పోయినదో అది యథార్థముగా పోయినది కాదు, జ్ఞానము చేత దొరికినది. ఏది జ్ఞానము చేత దొరికినదో అది యథార్థముగా దొరికినది కాదు. మన 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 జీవితాలు ఇలాగే ఉంటాయి, మన జీవితాలు ఇలాగే ఉంటాయి, ఇంతకంటే వేరే ఏమీ కాదు. ఒక ఆయన నదీ తీరాన కూర్చుని ఈశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా నాకు ఈ సంసార బంధం నుంచి విముక్తిని కలిగించు అంటూ ఏదో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద ఆమె వచ్చింది అక్కడికి, ఒక తల్లి ఒక ఆమె వచ్చింది. ఏమయ్యా ఏమిటి ప్రార్థన చేస్తున్నావు అని అడిగింది. ఈ సంసార బంధం నుంచి విముక్తి కోసం ప్రార్థిస్తున్నానమ్మా ఈశ్వరుణ్ణి అని అన్నాడు ఆయన. ఏం బంధం అంటావు అని అడిగింది ఆవిడ. అడిగితే ఏముంది, వివాహం అనేది ఒక బంధమే కదా, భార్య అనేది ఒక బంధమే కదా అన్నాడు ఆయన. భార్య అయితేగా బంధానికి అన్నది ఆమె. అంటే మరి భార్య అని కదా అనుకుంటున్నా, అనుకోవడమే కదా, అంతకంటే ఏమీ కాదుగా, అనుకోవడం మానేస్తే అయిపోయా అని చెప్పింది ఆవిడ. ఆయన మంచి పండితుడు కనుక అవును కరెక్టే, భార్యను అనుకుని బంధము అని అనుకుంటున్నాడు, భార్యను అనుకోవడం మానేస్తే బంధమే లేదు. మరి అయితే కొడుకుల బంధం ఉంది కదా, కొడుకులు కూతుళ్ళు, కొడుకులు కూతుళ్ళు అయితేగా, వాళ్ళు జీవులే తప్ప కొడుకులు కూతుళ్ళని నీకు ఎవరు చెప్పారయ్యా వెర్రివాడా అంది ఆవిడ. అంటే అవును కదా, కొడుకులు కూతుళ్ళని ఊరిగా అనుకోవడం చేతన కొడుకులు కూతుళ్ళు అయ్యారు, కానీ అనుకోవడం మానేస్తే సరిపడింది. ఆ తర్వాత ఇల్లు వాకిలి క్షేత్రములు ఇవి అవి బంధము అంటే అవి నావని నిన్ను ఎవడనుకోమన్నాడు, అవి నీవా, ఇవి చూపించి నాకు ఎక్కడున్నాయో చూపించి, నీ ఒంటికి అతుక్కుని ఉన్నాయా, నీ జేబులో ఉన్నాయా, ఎక్కడున్నాయో చూపించు, 5 ఎకరాల పొలం ఏది చూపించు నాకు. కరెక్టే కదా, నావని అనుకుంటే బంధము తప్ప నావి నావి అవి అనుకోవడం మానేస్తే బంధము లేదు. మరి ఇంక నీకు ముక్తి ఎందుకయ్యా, నువ్వు ముక్తుడివేగా, నీకు ముక్తి ఎందుకు అంటే అమ్మా నీ వల్ల నేను ముక్తిని పొందాను. నువ్వు ముక్తిని పొందేవా కొత్తగా, నువ్వు ముక్తుడవే అని చెప్పింది ఆవిడ. నవ్వద్దు అంటే ఆ పరమాత్మయే ఆ తల్లి రూపంగా వచ్చి ఆయనకి హితోపదేశం చేసినాడు అని ఆ కథలో అలా చెప్పారు. కాబట్టి నబద్ధ నముముక్షు నవై ముక్త. సో ఆత్మస్వరూపము తెలియకుంటే బంధము, ఆత్మస్వరూపము తెలిస్తే ముక్తి. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఆత్మస్వరూపము తెలియకుంటే అజ్ఞానము, తెలియకుంటే బంధము అన్నాము. ఇప్పుడు ఆ బంధము బంధమా నబంధమా? నబంధ.
ఆత్మస్వరూపం తెలిస్తే ముక్తి అన్నాము. ఆ ముక్తి అది కొత్తగా లభించిన ముక్తియా, అసలు లేకపోతే ముక్తి కానే కాదా? నా ముక్తి, ఎందుకంటే తెలియడం చేత దొరికినది దొరికినట్లే కాదు. తెలియడం ద్వారా లభించిన ముక్తి ముక్తియే కాదు, అజ్ఞానము చేత అనుభవానికి వచ్చిన బంధము బంధమే కాదు. ఏమంటే అజ్ఞానంలో వస్తుస్థితి మారదు. ఇప్పుడు దాన్ని త్రాడు అని తెలియదు, పాము అని మీరు అనుకున్నారు, ఆ త్రాడులో మార్పు వస్తుందా? మార్పు రాదు. అది త్రాడు అని తెలుసుకున్నారు, ఇప్పుడు పోనీ త్రాడులో మార్పు వచ్చినదా? రాలేదు. అజ్ఞానము మార్పును తీసుకురాదు, జ్ఞానము మార్పును తీసుకురాదు. త్రాడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు అజ్ఞానము చేత నేను బుద్ధుడను అని అనుకున్నారు, మీరు బుద్ధులు అయిపోతారా? అయిపోరు. జ్ఞానము చేత నాకు మోక్షము కలిగినది అని మీరు అన్నారు, అంటే దాని అర్థం ఏంటో తెలుసిన, మీరు అంతకుముందే ముక్తులై ఉన్నారు అని అర్థం. ఈ ఫిలాసఫీ, ఇది అత్యంత సూక్ష్మంగా శబ్ద జ్ఞానమును దాటి తమకు తాము అన్వయించుకుని తెలుసుకోవాలి. యు హ్యావ్ టు గో బియాండ్ ద వెర్బల్ ఎక్స్ప్రెషన్ అండ్ లుక్ టు యువర్ సెల్ఫ్. యు హ్యావ్ టు లుక్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీకు బంధమని అనిపించింది అనుకోండి, బంధమని అనిపించింది, ఇది బంధము, బంధమా? నాలో ఉండే అజ్ఞానం చేత అది బంధంగా అనిపిస్తుందా, యథార్థంగా బంధమేనా అని మీరు అన్వయించుకుంటే అది బంధము కాదు అని తెలిసిపోతుంది. బంధము కాదు అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది అంటే మరి నేను ఇలాంటి దృష్టాంతం ఇవ్వడం ఎంతవరకు సముచితమో నేను ఎరగను, మీరు పెద్దలు మీరే నిర్ణయించండి. చైనా ఇండియా డోక్లాం దగ్గర ఒకరికి ఒకరు ఎదురుగా ఉండి యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వుతో ఉన్నారు అనే పరిస్థితి ఉండేనా లేదా? ఉండెను. సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు వెళ్ళి, మోడీ గారు వెళ్ళి, ఎందుకండి ఇది? మీ స్థానంలో మీరు ఉంటారు, మా స్థానంలో మీరు ఉంటాము, మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమతో చూసుకోవాలి తప్ప కయ్యానికి కాలు దువ్విట్లా ఎందుకు ఎదురు బుదురు ఎందుకు ఉండాలి? అలా అనవసరం కదా. మీరు ఉండి చోట మీరు ఉండండి, మేము ఉండే చోట మేము ఉంటాం, మనకి వైరం లేదు. అసలు అక్కడ డోక్లాంలో అసలు ఒక రకమైన ఘర్షణ లేనేలేదు, తనావ్ అంటే టెన్షన్ లేనేలేదు. ఉందని మీరు అనుకుంటున్నారు, ఉందని మేము అనుకుంటున్నాం, అందరూ ఉంది ఉంది అంటున్నారు కాబట్టి ఏదో ఉందని అనిపిస్తోంది. వాస్తవంగా ఏమీ లేనేలేదు, మనం చక్కగా కలిసిమెలిసి ఉందాము. మీకుండే సమస్యలు మీకున్నాయి. చైనాలో బేదరికం చాలా ఉన్నది, మీ బేదరికాన్ని మీరు పరిష్కరించుకోండి. మేము బేద దేశమే, ఎలాగో బేద దేశమే, మా కష్టాలను మేము పరిష్కరించుకుంటాము, మనం చక్కగా కలిసిమెలిసి ఉందాము. ఇలా ఎందుకు ఈ తనావ్ ఎందుకు, ఈ టెన్షన్ ఎందుకు, ఈ బంధమేమున్నది, ఈ వైరమేమి అని సుష్మా స్వరాజ్ గారు నచ్చజెప్పింది వాళ్ళకి. అంటే అప్పుడు మోడీ గారు కూడా ఆ పెద్ద ఆయన్ని గ్జీపింగో ఎవడో ఒక ఆయన ఉన్నాడు, మంచివాడు ఆయన, సౌమ్యుడు, ముఖం చూస్తేనే తెలుస్తున్నాయి. ఆయన మోడీ గారు కలిసి మాట్లాడుకుని ఎందుకండి ఇదంతా అనవసరం అని అనుకున్నారు. ఆయన ఆ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉంటాడు, వాడిని పిలిచి ఎరా ఆ బోర్డర్ దగ్గర ఏమైనా ఒకళ్ళనొకళ్ళు అవును ఎందుకు అనవసరం కదా ఊరుకోండి అని ఒక మాట అన్నాడు, అయిపోయిందండి. ఇట్ ఈస్ దట్ సింపుల్. బంధము మోక్షము అలాగే ఉంటాయి. మీరు బంధం అనుకుంటే బంధము, బంధము లేదు అని తెలుసుకుంటే అదే ముక్తి. బంధమోక్షాలు అలాగే ఉంటాయి. మీరు ఇప్పుడు ఎదుటి వ్యక్తి నా మీద కోపం చూపించారు, లేకపోతే విసుక్కున్నారు, లేకపోతే నాకేదో చేశారు అని మనస్సులో అనుకుంటే ఎదుటి వ్యక్తి ఎందు మనకి ఒక ద్వేషభావము లేకపోతే ఒక శత్రుభావం నిర్మాణం అవుతుంది. అబ్బే అదేం లేదండి, మనం ఊహ చేసుకుంటున్నాం తప్ప అలాగేమీ లేనేలేదు అని మీరు అని కనుక మీరు మీకు మీరు నచ్చజెప్పుకోగలిగితే ఆ ఎదుటి వ్యక్తి ఏం చేశాడో మానేడో అది వేరే సంగతి, మీకు బంధము అప్పటికప్పుడు తొలగిపోయింది. తొలగిపోయిందా లేదా? అప్పటికప్పుడు బంధము తొలగిపోతుంది. వాడెవడో అపకారం చేశాడు అని మనసులో పెట్టు కూర్చుంటే బంధమే. వాడేమిటి అపకారం చేసేది,
ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళకి చేసేది ఏమీ ఉండదు. ఉపకారము ఉండదు, అపకారము ఉండదు. ఈ జీవులు తమ తమ కర్మలను సుఖదుఖ రూపముగా అనుభవిస్తారు, పోతారు అవతలకి. దీంట్లో ఒకడు ఇంకొకడికి చేసే ఉపకారము లేదు, అపకారము లేదు అని అని తెలుసుకున్నాడు అనుకోండి, ఆ వైరం ఏమైనది పోయిందంటే. ఈ బంధమోక్షములు అలాగే ఉంటాయి. సంసారులు